నమస్కారమండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారమండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీశైల దర్శనం అయిన తర్వాత రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అయితే ఆ రోడ్డు బాగాలేదన్న మూలంగా మేము నంద్యాల మీద నుంచి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం. ఈ నంద్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మహానంది ఆలయం నమస్కారమండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీశైల దర్శనం అయిన తర్వాత రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అయితే ఆ రోడ్డు బాగాలేదన్న మూలంగా మేము నంద్యాల మీద నుంచి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం. ఈ నంద్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మహానంది ఆలయం దారిలో వచ్చిందని ఇక్కడికి వచ్చాము. అయితే లాస్ట్ మినిట్లో వచ్చాము, టైం అయిపోయింది, అందుకని ముందు దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఇది చూపిస్తున్నాం మీకు. ఇందాక ఇప్పుడు చూపించిందంతా చూడండి, ఎంత అందంగా ఉందో. ఆలయం చాలా అందంగా ఉంది, శివపార్వతులు చాలా అందంగా ఉన్నారు. ఈవో గారు పర్మిషన్ ఇచ్చారు, అందుకని లోపలికి వెళ్ళి లోపల కోనేరు వరకు షూట్ చేసుకొని వచ్చాము. యాక్చువల్గా నందీశ్వరుడు పర్వతుడు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు శివుడి కోసం తపస్సు చేస్తుంటే శివుడు ఎంతటికి ప్రత్యక్షం అవ్వట్లేదని కోపం వచ్చి శివుణ్ణి పాదాలతోటి తొక్కేస్తారు. ఆ గుర్తులు ఇప్పటికీ శివలింగం మీద ఉంటాయి. ఇక్కడ అప్పటి నుంచి అక్కడ నీరు ఊరుతా ఉంటుంది. ఆ నీరు ఎందుకు అలా ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. ఆ నీరే బయట కోనేరులోకి వచ్చి ఇందాక మీకు చూపించింది. ఇంకా చీక పడిపోయిన మూలంగా క్లియర్గా కనిపించలేదు. అమ్మవారు కామేశ్వరి దేవి, కోదండరాముడు ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. లోపల చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం. పాండవులు ఇక్కడ ప్రతిష్ఠ చేసిన శివలింగం కూడా ఉంటుంది. ఇవన్నీ దర్శించుకుంటే మహద్భాగ్యం. ఓం నమః శివ, ఓం నమః శివ, ఓం నమః శివ.
మహానంది. చెప్పండి వయసులో. మహానంది ఇక్కడ ఇవ్వాలా? ఓకే. శివపార్వతులు ఎంతో అందంగా ఉన్నారు చూడండి. ఎదురుగా నంది. ఇక్కడ వచ్చిన ప్రయాణికులందరూ ఇలా ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారట. చాలా బాగా డెవలప్ చేశారు ఇదివరకు. ఇదంతా ఇంత ఎక్కువ ఉండేది కాదు. ఇది లోపలికి దారి. మనకి కొద్దిగా లోపల కోనేరు వరకు షూట్ చేద్దాము అని అడిగితే ఈవో గారు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడైతే టైం అయిపోయింది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద శివుడు, పార్వతి ఎదురుగా ఏనుగులతోటి స్వాగతం. ఇది కొత్తగా డెవలప్ చేశారు. ఇదంతా ఇంతకుముందు ఇదంతా ఖాళీ స్థలం ఉండేది, బాగా డెవలప్ చేశారు. ఇదే కోనేరు. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కింద నాలుగు అడుగులు లోతు ఉంటుంది, కానీ కింద ఒక రూపాయి కాయిన్ వేసిన బొమ్మతో సహా కనిపిస్తాయి లోపల. అంత క్లియర్గా ఉంటాయి వాటర్ చూడండి. ఇది శివుడి దగ్గర నుంచి ఊరుతూ వస్తుంది నీరు. లోపల ఇంకో కోనేరు ఉంటుంది, అక్కడి నుంచి ఇలా బయటకు వస్తాయన్నమాట. శివలింగం దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఆ నీరు ఎలా వస్తుందనేది తెలియదు. యాక్చువల్గా టైం అయిపోయింది కాబట్టి మేము ఇది దర్శనానికి లోపలికి ఎలా చేయనన్నారు, సో ఇక్కడ వరకు ఆపేసేసి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట తీస్తాము. ఇది ధ్వజస్తంభము ఆలయము. ఆలయ గోపురం దర్శనం చేసుకోండి ఎర్రపాల రాయితోటి. రాత్రి ఆరగింపు సేవ అవుతుంది. మేళతాళాలు. ఇది ధ్వజస్తంభం. ఇంకొచ్చేయమని పిలుస్తున్నారు. సరే, ఇందాక వెనక నుంచి చూసాం కదా శివుడు, పార్వతి.
దర్శనం చేసుకోండి. చక్కటి దర్శనం. వేళ శ్రీశైలము, నందీశ్వరుడు అన్నీ అయిపోయినాయి చక్కగా. ఇక్కడ హనుమంతుడి పైన లోపల కోదండరామస్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. చక్కటి దర్శనాలు. బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా మళ్ళీ శివుడు, పార్వతి. నమస్తే అండి. ఇక్కడ ఈ ఈ ఆలయానికి సంబంధించిన ఈవో గారు మనకి పర్మిషన్ ఇచ్చారు, అందుకని మనకి మహద్భాగ్యం కలిగింది ఈరోజు. మీ పేరండి? మల్లికార్జున ప్రసాద్. మల్లికార్జున, థ్యాంక్ యూ. మహానందీశ్వరుని దర్శనం అయింది కదండి. ఈరోజు అయిపోయింది, ఈరోజు టైం అయిపోయింది. ఇక ఇప్పుడు టైం 9:30. సో ఈరోజుతోటి ఈ బ్లాగ్ను ముగించేద్దాము. మళ్ళా నెక్స్ట్ బ్లాగ్లో మంత్రాలయంలో దర్శనం చేసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ బ్లాగ్ని, ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు.